హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు మనం బీరకాయ శనగపప్పు మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. గంట రెండు గంటల ముందు శనగపప్పును నానబెట్టాల్సిన అవసరం లేకుండానే చాలా ఈజీగా ఈ కూరను ప్రిపేర్ చేసుకోవచ్చండి. బీరకాయ శనగపప్పు మసాలా కూరను తయారు చేసుకోవటానికి ముందుగా ఒక కప్పు శనగపప్పును కుక్కర్లోనికి తీసుకోవాలి. ఒకటికి రెండు సార్లు శనగపప్పును కడిగి పెట్టుకోవాలండి. ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చీలను ముక్కలు కట్ చేసుకుని కుక్కర్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు బీరకాయలను శుభ్రంగా కడిగి తొడాలు కట్ చేసుకుని చెక్కు తీసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకుని కుక్కర్లోనికి తీసుకోవాలి. ఒక గిద్ద నీళ్లను పోసుకొని కుక్కర్ను రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈలోగా 15 దాకా వెల్లుల్లిపాయ గబ్బాలను రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలండి. చూస్తున్నారు కదండి, శనగపప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారాలను వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. కూర మొత్తాన్ని ఒకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈలోగా తాళింపు కోసం స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి 2 స్పూన్ల ఆయిల్ను వేసి వేడెక్కనివ్వండి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, 2 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసి తాళింపు పెట్టుకోవాలి. ఇప్పుడు దంచిపెట్టుకున్న వెల్లుల్లి ముద్దను తాళింపులోనికి వేసుకోవాలి. తాళింపు వేగాక శనగపప్పు బీరకాయ కూరలోనికి తాళింపును తీసుకోవాలి. కూర మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా పొడిని కూడా కూరలోనికి వేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు కూరను ఉడికించుకోవాలి. కూరని ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా యాడ్ చేసుకోవాలి. టేస్టీ టేస్టీ బీరకాయ శనగపప్పు మసాలా కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోనికి తీసేసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.